మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 8 వచనాలు. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ప్రకటన గ్రంథంలో చాలా పెరిఫరీని టచ్ చేశాం. ఈరోజు నుండి అసలు డెప్త్లోకి మనం వెళ్తాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఎంతవరకు ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటే అంతవరకు మరి నేను చేయగలను. అంతకంటే ఎందుకంటే ఈరోజు నుండి అసలు క్రక్స్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ టైమ్ ఈవెంట్స్లో సంఘాన్ని గురించినటువంటి విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. అది నేను మీకు చెప్పాను ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాల వరకే సంఘం యొక్క ప్రస్తావన. ఆ తర్వాత ఆల్మోస్ట్ 19 చాప్టర్స్ మనం గమనిస్తే గనక అవన్నీ కూడా సెకండ్ కమింగ్ గురించి. అంటే మేజర్ భాగము మనం ఆలోచించాల్సింది ఇస్రాయేల్ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పినట్లు చర్చ్ ఏజ్ మన సంఘముతో అది కల్మినేట్ అవుతుంది. లవదొక్యా సంఘము లాస్ట్ చర్చ్, ఆ తర్వాత సెకండ్ కమింగ్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళకముందు ఈ వారం మనం ధ్యానం చేసుకునేటువంటి విషయాలు, వీటిని ఇంటర్లూడ్ అని అంటాం. ఇంటర్లూడ్ అంటే చర్చ్ ఏజ్కినూను తర్వాత ట్రిబులేషన్ స్టార్ట్ అవ్వటానికి మధ్యలో జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్. కాబట్టి ఏంటి ఆ ఈవెంట్స్ అనేటువంటివి ఈరోజు చూసుకోబోతున్నాం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొన్ని చూస్తాం, నెక్స్ట్ వీక్ కొన్ని చూసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తాం. ఎందుకంటే ఈ ఈవెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవి సెకండ్ కమింగ్కి కనెక్షన్ ఉన్నటువంటి ఈవెంట్స్. నిజానికి ఎప్పుడు కూడా మనం ఎండ్ టైమ్స్ గురించి ఆలోచించేటప్పుడు టైం టేబుల్ దేని బట్టి సెట్ చేయబడుతుంది అని అంటే, ఇప్పుడు లోకంలో జరుగుతున్న పరిస్థితులు కాదు, ఇస్రాయేల్లో జరుగుతున్న పరిస్థితులు. ఎందుకంటే ఎండ్ టైమ్స్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటంటే ద ఈవెంట్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ దేశంలో జరిగేటువంటి ఈవెంట్స్ అవి మనకి ఎండ్ టైమ్స్ సెట్ చేస్తాయి. అంతేగాని లోకంలో ఇప్పుడు మన పరిస్థితులు చూసి ఏమండి అక్కడ ఒబామా వచ్చాడండి, లేదంటే ఇక్కడ ట్రంప్ వచ్చాడండి, ఏమంటారు అక్కడ గుర్తుందండి, ఇక్కడ అవన్నీ పక్కన పెట్టండి. దేవుని యొక్క టైం టేబుల్ సెట్ చేయబడేది ఇస్రాయేల్ దేశాన్ని బట్టి. ఎందుకంటే ఎండ్ టైమ్స్ యొక్క ప్రాఫసీస్లో ద మేజర్ ప్రాఫసీస్ దేంతో కన్సర్న్ అయినటువంటి ప్రాఫసీస్ అంటే ఇస్రాయేల్ జనాంగంతో కన్సర్న్ అయినటువంటి ప్రాఫసీస్. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనము ఆద్రోగతలో చూడబోతున్నాం. ఎందుకు ఇస్రాయేల్ని మనం దేవుని యొక్క టైం పీస్ కింద చూడాలి అని కనుక ఆలోచిస్తే, ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అదే విషయాన్ని చెప్తున్నాడు కదా. ఏమన్నాడు అక్కడ? మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి, గమనించండి, ప్రజలకు సరిహద్దులు నియమించను. సో లోకానికి సరిహద్దు దేని బట్టి నియమించాడు? ఇస్రాయేలు జనాంగాన్ని బట్టి. కాబట్టి ఎండ్ టైమ్స్లో ఏ దేశం కీ కాబోతుంది అనంటే ఇస్రాయేల్ దేశం కీ కాబోతుంది. సో ఇస్రాయేల్ దేశము ఎట్లాగా కీ కాబోతుంది అనేటువంటిది మనం చూస్తాం. అందుకనే అక్కడ ఏమంటాడు, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. కాబట్టి ఇట్స్ ఆల్ అరౌండ్ ఇస్రాయేల్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ కమింగ్ యొక్క ఈవెంట్స్ కానీ ఈ మన ప్రకటన గ్రంథంలో ధ్యానం చేయబోయేటువంటి విషయాలన్నీ కూడా దేని మీద ఆధారపడి అంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ దేశంలో జరగబోయేటువంటి ఈవెంట్స్. అందుకనే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము కొన్ని విషయాలకి ఇక్కడ మనం కీ చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించండి ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది కనుక మీరు చూస్తే, 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇస్రాయేల్ యొక్క రిలీజియస్ సిస్టమ్ని ఆయన డినై చేశాడు, ఆయన రిజెక్ట్ చేశాడు.
తర్వాత 24వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయం దగ్గరికి వచ్చారు, మందిరం దగ్గరికి వచ్చారు. ఆ మందిరము అప్పటికి కూడా కట్టబడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ మందిరము దాదాపు 64 సంవత్సరాలు కట్టారు ఆ మందిరాన్ని, తక్కువ టైం ఏం కాదు. అంటే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి టైంకి ఇంకా కూడా ఆ మందిరము కట్టబడతానే ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. సో అప్పటికి మందిరం కంప్లీట్ కాలే. ఎందుకంటే సొలొమోను కట్టినటువంటి మందిరానికంటే కూడా హేరోదు కట్టినటువంటి మందిరము సైజులో అది చాలా పెద్దది. సో అందువల్ల ఏంటంటే అంతకాలం పట్టింది ఆ మందిరాన్ని కట్టడానికి. అందువల్ల యేసుప్రభువారు ఆ మందిరాన్ని చూస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే ఏ మందిరం కడుతున్నారు, భలే ఉంది మందిరం అని అనుకుంటుంటే యేసుప్రభువారు నెమ్మదిగా ఒక బాంబు వదిలాడు. ఏమన్నాడు? అరే ఈ మందిరాన్ని ఇంకా మీరు కట్టకముందే ఆశ్చర్యపోతున్నారు, ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా కూల్చబడిపోతుంది అని. అంటే ఫర్ ఏ జూ ఇట్స్ ఎ రియలీ బిగ్ షాక్. ఎందుకంటే అంతకుముందు చరిత్రలో మందిరము కూలిపోవటం అనేటువంటిది ఒకసారి జరిగింది, ఇశ్రాయేలు బబులోన్ చెరలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మళ్ళా ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది యేసుప్రభువారు చెప్పిన విషయం. విచిత్రం ఏమంటే AD 64లో మందిరము కట్టడం పూర్తయింది, AD 70లో మందిరము సమూలంగా నాశనం చేయబడింది. అంటే వాళ్ళు కొత్తగా కట్టుకున్న మందిరాన్ని ఎంతకాలం వాడుకున్నారు? వాళ్ళు 6 సంవత్సరాలు వాడుకున్నారు. 6 సంవత్సరాలు వాడేటప్పటికి ఆ మందిరము సమూలంగా నాశనం చేయబడింది. గమనించండి, 80 సంవత్సరాల లేబర్, 80 సంవత్సరాల మనీ, 6 సంవత్సరాల్లో మొత్తం నాశనం అయిపోయింది. ఎంత వేస్ట్ ఆఫ్ టైమ్, ఎంత వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్, చిన్న విషయం కాదు. అందుకనే యూదులకి ఆ విషయం అర్థం కాలే. అందుకే శిష్యులు ఇక్కడ 3 ప్రశ్నలు అడుగుతున్నారు. మూడు స్పెసిఫిక్ క్వశ్చన్స్. యేసుప్రభువారు ఏదైతే చెప్పాడో ఈ యొక్క మందిరము కూల్చబడుద్దని. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుద్ది, ఏది ఎప్పుడు జరుగుద్ది, మందిరము కూల్చబడటానికి ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుద్ది, అది క్వశ్చన్ నెంబర్ 1. 2వ ప్రశ్న ఏంటి, నీ రాకడకు సూచన ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2. 3వ ప్రశ్న ఏంటంటే ఈ యుగ సమాప్తికి సూచన ఏంటి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగారు యేసుప్రభుని? 3 ప్రశ్నలు అడిగారు. 1 ప్రశ్న ఏమని చెప్పాను, ఇవి ఎప్పుడు సంభవించను. అంటే ఇది మొదటి 2 వచనాల్లో ఏదైతే దేవాలయం యొక్క ఆ డిస్ట్రక్షన్ గురించి ప్రభువు మాట్లాడాడో అది ఎప్పుడు జరుగుద్ది, క్వశ్చన్ నెంబర్ 1. 2వ ప్రశ్న ఏమని చెప్పాను, నీ సెకండ్ కమింగ్కి ఉన్నటువంటి సూచన ఏంటి. 3వది ఏంటి, ద ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఈ యొక్క యుగము ఎప్పుడు సమాప్తవుతుంది అన్నప్పుడు యేసుప్రభువారు ఈ 24వ అధ్యాయంలో ఈ 3 ప్రశ్నలు కూడా జవాబిచ్చాడు. నిజానికి మొదటి ప్రశ్నకి జవాబు యేసుప్రభువారు ఇక్కడ ఇవ్వలేదు, కానీ దీన్ని ప్యారలల్గా లూకా సువార్తలో మనం ఆ యేసుప్రభువారు దాన్ని వివరిస్తాడు. ఆ భాగం మీకు అక్కడ నేను ఉంచాను. వెన్ విల్ ద టెంపుల్ బి డిస్ట్రాయిడ్ అన్నప్పుడు ఇక్కడ 21వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు అక్కడ, యెరూషలేము దండ్ల చేత చుట్టబొట్ట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని. చూడండి, when the armies they surround Jerusalem, అప్పుడు జెరూసలేము డిస్ట్రాయ్ అవుతుంది. ఏమనక్కడ, అప్పుడు యూదయలో ఉండవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు, లేఖనములో వ్రాయబడవని నెరవేర్టకై అవి ప్రతిదండన దినములు, ఆ దినములలో పాలిచ్చి వారిని శ్రమ, ఈ ప్రజల మీద కోపం. ఎవరు ఆ ప్రజలు? యూదులు. అర్థమవుతుందా? ఏమన్నా అక్కడ, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలము సంపూర్ణమగ వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. పాయింట్ నెంబర్ 1, జెరూసలేం యొక్క టెంపుల్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఏమి జరగబోతుంది అని అన్నప్పుడు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే యూదులు చెల్లా చెదురు చేయబడతారు.
ఎంతకాలం? దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం. ఆ స్పెసిఫిక్ టైం జరిగేంత వరకు ఏమవుతుంది అని అంటే యెరూషలేము అన్యజనుల యొక్క కంట్రోల్లో ఉంటుంది. అది క్వశ్చన్ నంబర్ వన్. సో ఏదైతే టెంపుల్ కట్టారో ఆ టెంపుల్ డిస్ట్రాయ్ అయినప్పుడు జరిగేటువంటి మొట్టమొదటి ఈవెంట్ ఏంటి అనేటువంటిది కనుక ఆలోచిస్తే జూస్ స్కాటర్ అయిపోతారు, యూదులు స్కాటర్ అయిపోతారు. కాబట్టి ఇది ఎప్పుడు సంభవించింది? యేసు ప్రభువారు సుమారు 33 ఈ మాట చెప్పాడు యూదులతో, శిష్యులతో. ఈ మాట ఎప్పుడు నెరవేరింది? 40 తర్వాత 70 ఆ యొక్క టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యొక్క కాలంలో యెరూషలేము ముట్టడి చేయబడి సమూలంగా నాశనం చేయబడింది. ఇంకా విచారం ఏంటంటే చాలామంది, ఒక 6,000-7,000 యూదులు మందిరంలోకి వెళ్ళి దాక్కుంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చర్చిలోకి వచ్చి తలుపులు వేసుకున్నారనుకోండి, బయట జనాలు భయపడతారు, అరే చర్చిలో ఉన్నారు కదా, వీళ్ళు చేయాలా లేదా అంటే. అప్పుడు టైటస్ కబురు పంపిస్తారు, ఏమంటే యూదులు ఒక 6,000-7,000 ఆ యొక్క టెంపుల్లోకి వెళ్ళి దాక్కున్నారంటే మొత్తం టెంపుల్తో సహా అందరినీ చంపేయండి అంటాడు. అప్పుడు ఆ టెంపుల్లోనే ఆ 6,000-7,000 యూదుల్ని తగలబెట్టేసి ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిమాలిష్ చేస్తాడు టైటస్. నా మాట మీకు అర్థమవుతుందా? నీ అవసరానికి మందిరం అక్కడికి రాదు. జాగ్రత్త, మందిరాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, దేవుని తేలిసిగా తీసుకోవద్దు. దేవుడు నీకు అందుబాటుగా ఉన్నటువంటి టైంలో నువ్వు దేవుణ్ణి తేలిగ్గా తీసుకుంటే నీకు అవసరమైనటువంటి టైంలో దేవుడు నీకు అందుబాటులో ఉండడు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభు ఆయన హెచ్చరించినప్పుడు ఈ హెచ్చరికల్ని వాళ్ళు లైట్ తీసుకున్నారు, ఏం జరుగుద్దిలే అని అనుకున్నారు. ఆ టైం వచ్చినప్పుడు, అది జరిగినప్పుడు వాళ్ళ అక్కరకు దేవుడు రాలేదు. ఈవెన్ వాళ్ళు మందిరాల్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నా ఆ మందిరం వాళ్ళు కాపాడలేకపోయింది. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. నీ అక్కరకు ఒకనొక టైంలో మందిరం కూడా నీ అక్కరకు రాదు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జీవితాలు సరి చేయబట్టడం మంచిది, దేవుని దగ్గరికి నీ జీవితం తీర్చడం మంచిది. లేదంటే ఒకనొక దినమున నువ్వు మందిరాన్ని పరిగెత్తినా యూ విల్ హ్యావ్ నో ఆన్సర్, నీకు జవాబు అనేటువంటిది రాదు. దానికి సజీవ తార్కాణం ఇక్కడ యూదుల యొక్క టెంపుల్. ఏదైతే వాళ్ళు దాదాపు ఒక 80 కష్టపడి కట్టారో ఆ యొక్క టెంపుల్ సమూలంగా నాశనం చేయబడింది. యూదులు దానిలోకి వెళ్ళి దాక్కున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ రాలేదు. ఆ మందిరంలోనే వాళ్ళు సజీవంగా దానం చేసేసి ఆ మందిరాన్ని నేలమట్టం చేశాడు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు ఇక్కడ యూదులు, శిష్యులు ఏమడిగారు? ప్రభా, ఈ మందిరము ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది? ఆ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటి అనంటే యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే మందిరము డిస్ట్రాయ్ అవుతుంది, నేల మట్టుకు డిస్ట్రాయ్ అవుతుంది. అయితే జరిగేటువంటి విషయం ఏంటి? యూదులు చెల్లా చెదురు చేయబడతారు ఫర్ ఇన్డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొదటిసారి యూదులు చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బబులోను అనేటువంటి ఒక దేశానికి వెళ్ళారు, ఒక దేశానికి వెళ్ళారు ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. 70 మాత్రమే వాళ్ళు చెరలో ఉన్నారు. 70 తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ ప్రభువు టైం మెన్షన్ చేయలే. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఆ అన్యజనులతో ఆ యెరూషలేము అది వాళ్ళ కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా రెస్టరేషన్ అనేటువంటిది జరగదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువుని యూదులు తమ రాజుగా వాళ్ళు రిజెక్ట్ చేయటాన్ని బట్టి యూదులు అన్ని దేశాల్లోకి, నాట్ వన్ కంట్రీ, ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా అప్పుడున్నటువంటి యూదులు వాళ్ళు చెల్లా చెదురు చేయబడ్డారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 అది ప్రభు ఆన్సర్ చేశాడు. రెండో ప్రశ్న ఏమన్నాడు అక్కడ, నీ యొక్క రాకడకు సూచనలు ఏంటి అన్నప్పుడు దానికి సమాధానం ప్రభు 29:30-31 వచనాలు చెప్తున్నాడు. చెప్పండి ఏమన్నాడు అక్కడ, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. అంటే దాని అర్థం ఏంటి? ట్రిబులేషన్ అవ్వగానే,
దట్ ఈస్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏమవుతుంది? చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. అమ్మా ఇప్పుడు బ్లడ్ మూన్ సెకండ్ కమింగ్ సూచన కాదు. హలో, నాతో పాటు ఉన్నారా? ఇప్పుడు అవి పెద్ద ఏమంటారు టాపిక్ అయిపోయింది. అందుకే అంటున్నాను, ఏది పడితే అది నమ్మే మాకండి. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు? నువ్వు ఏదైతే బ్లడ్ మూన్ అంటున్నావో, ఏమా ఇప్పుడు జరుగుతా? అందుకే టకటకన లెక్క కట్టేశారు. మొన్న బ్లడ్ మూన్ అవ్వగానే సెకండ్ కమింగ్ వచ్చేస్తుంది, ప్రపంచ నాశనం. ఎప్పటికీ 4-5 సార్లు చెప్పారు ప్రపంచ నాశనం. జరిగిందా? జరగలేదు. ఎప్పుడన్నాడు ఈ విషయం? ఎప్పుడన్నాడు? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. దేర్ ఇస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఏమన్నాడు అక్కడ? 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్. అది జరిగిన తర్వాత జరిగేటువంటి ఈవెంట్ ఏంటి అంటే, చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును. అమ్మా ఇవి మీటియార్స్ కాదు. ఈరోజు ఒక ఉల్క మీటియార్ అంటారు కదా, అది భూమిని తాకితేనే చిన్నాభిన్నం అయిపోవచ్చు భూమి. అటువంటిది మీటియార్స్ కంటే నక్షత్రాలు ఇంకా పెద్ద సైజు ఉంటాయి. అవి రాలితే ఏమవుతుంది? అది కెటాస్ట్రోఫిక్ ఈవెంట్. అది చిన్న ఈవెంట్ కాదు. మీరు ఊరికే చదివేసుకుంటూ వెళ్ళిపోవటానికి, అవి మన మైండ్కి అందనంత హ్యుమాంగస్ ఈవెంట్స్ అవి. అందుకే వాటిని కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ అంటారు. అంటే దుంప నాశనం తీసుకొచ్చేటువంటి సంఘటనలు ఇవి. కాబట్టి ఏమన్నాడు అక్కడ? ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క రెండవ రాక రావాలంటే ముందు ట్రిబులేషన్ జరగాలి. ట్రిబులేషన్ తర్వాత ఏం జరగాలి? సూర్యుడు సోలార్ ఎక్లిప్స్ జరగాలి. ఆ తర్వాత చంద్రుడు లూనార్ ఎక్లిప్స్ జరగాలి. ఆ తర్వాత నక్షత్రాలు భూమి మీద పడాలి. అప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? మనుష్య కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చిన చూచి ఆ భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చూసారా? తర్వాత ఏనాడు? మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. ఇది సెకండ్ కమింగ్ జరిగేటువంటి అవకాశం. ఇప్పుడు మీకు అర్థమైందా? సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? ప్రభా టెంపుల్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది? యేసు ప్రభు చెప్పాడు ఈ కొంతకాలంలోనే టెంపుల్ డిస్ట్రాయ్ అవుతుంది. టెంపుల్ డిస్ట్రాయ్ అయిన తర్వాత జరిగేటువంటి ఈవెంట్ ఏంటి అని అంటే గనక, యూదులు మొత్తం ప్రపంచ దేశాల్లోకి చల్లా చెదురు చేయబడతారు ఫర్ ఇండెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, నీ యొక్క రాకడకు సూచన ఏంటి అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు రాకడకు ఫస్ట్ సూచన ఏంటంటే 7 ఏళ్ల శ్రమకాలం జరగాలి. ఈ 7 ఏళ్ల శ్రమకాలం గురించి రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకోబోతున్నాం, ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్. కాబట్టి మొదట 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమకాలం జరిగిన తర్వాత జరిగేటువంటి ఆస్ట్రోనామికల్ కెటాస్ట్రోఫిక్ ఈవెంట్ అంటారు. అంటే మన ఏమంటారు, ఆకాశములో జరిగేటువంటి భయంకరమైనటువంటి విపత్తు ఏంటది? సూర్యుడు చీకటి కమ్మటం, చంద్రుడు కాంతినివ్వకపోవటం, తర్వాత ఆకాశం నుండి నక్షత్రము రాలటం, అప్పుడు మనుష్య కుమారుని సూచన కనబడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఇప్పుడు మూడో ప్రశ్న మిగిలింది. మూడో ప్రశ్న ఏంటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? సో ఇప్పుడు యుగ సమాప్తికి సూచనలు ప్రభువు ఇక్కడ మాట్లాడాడు. మీరు గమనించండి, 5, 6, 7, 8 వచనాల్లో ఆయన యుగ సమాప్తి ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ దాని గురించి మాట్లాడాడు. ఏంటి ఎండ్ ఆఫ్ ద ఏజ్లో జరిగేటువంటి విషయాలు? మొట్టమొదటి అన్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ, చూడండి ఒక ఇంటర్లూడ్ పెట్టాడు ప్రభు అక్కడ. యుద్ధ సమాచారాలు మీరు వింటున్నప్పుడు కానీ, లేదంటే అనేకమైన తప్పుడు బోధకులు వచ్చేటప్పుడు కానీ,
అంతము వెంటనే రాదు అని అక్కడ ఏమన్నాడు? అక్కడ ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. చెప్పండి, చరిత్రలో ఇప్పుడు ఎన్ని జరిగినాయా జరగలేదా? ఎన్ని యుద్ధాలు చూసాం మనం? ఏడీలో చెప్పండి, బీసీలో కాదు. అర్థమవుతుందా? యేసుప్రభువారు ఈ మాటలు చెప్పిన తర్వాత యుద్ధాలు జరిగినాయా లేదా? సో ఇప్పుడు ప్రభువే ఉన్నాడు, యుద్ధాల సమాచారం వింటం అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. తర్వాత మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమన్నాడు? జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అంటే చూడండి, యుద్ధానికి నూను, జనం మీద జనానికి లేవటానికి మధ్యలో తేడా ఏంటి? జనము మీదకి జనము లేచాడు యుద్ధం కాదా? మాట్లాడేంటమ్మా, జనం మీద జనం లేటువంటి యుద్ధం కాదా? మరి పైన యుద్ధ సమాచారం ఏంటి, కింద యుద్ధం, జనం మీద జనం లేవటం ఏంటి? ఇది యాక్చువల్గా దీన్ని మనము ఇడియం అని అంటాం. ఇడియం అంటే దాని అర్థం ఏంటంటే, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచేటువంటి కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ ఏ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ అని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? యుద్ధ సమాచారం ఇక్కడ ఉంటున్నప్పుడు ఇవి లోకల్ యుద్ధాలు, ఒక కంట్రీకి లేదంటే ఒక కంట్రీకి జరిగేటువంటి యుద్ధం కాదు ఇది. ఇక్కడ ప్రభు చెప్పేది వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్. చెప్పండి, వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ జరిగిందా ఇప్పుడు ప్రపంచంలో? ఏంటమ్మా, వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ జరగలేదా ఇంతవరకు ప్రపంచంలో? రెండు జరిగినాయి. చెప్పండి, ఏమంటారు దాన్ని, వరల్డ్ వార్ వన్? మరి వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్సేనా మాట్లాడరే? సో ఇప్పుడు మనం ఏ ఫేస్లో ఉన్నాం? ఈ ఫేస్లో ఉన్నామా, ఈ ఫేస్లో ఉన్నాం ఇప్పుడు మనం? హలో, మనం ఏ ఫేస్లో ఉన్నాం చెప్పండి అమ్మా. మనం 6వ వచనంలో ఉన్నామా, ఇప్పుడు 7వ వచనంలో ఉన్నాం మనం, అవునా? సో ఇప్పుడు రాకడికి ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పటికీ వరల్డ్ వార్ జరిగి ఎంతకాలం అయింది అంటున్నారు కదా, అబౌట్ 60 to 70 ఇయర్స్ అయింది. అంటే ఇప్పుడు రాకడికి ఎవరు క్లోజ్గా ఉన్నారు? మనమే ఉన్నాం క్లోజ్గా, తెలుసా మీకు సంగతి? బహుశా ప్రభు చేతవేదే ప్రకటన స్టడీ అయ్యిలో ప్రభు వచ్చాడు అనుకోండి, ఇంకా రిమైనింగ్ మనం అక్కడ ప్రకటన, అక్కడ ధ్యానం చేసుకుందాం, ఎక్కడ పర్లోకాలు అక్కడ స్టడీ చేద్దాం. ఓకే, కాబట్టి నేను అంటున్నాను ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఈ సమాచారంలో వింటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అంతము వెంటనే రాదన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 8వ వచనంలో ఎక్కడ ఏమన్నాడు? ఎక్కడైనా అక్కడక్కడ కరువులను, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. గమనించండి, ఇక్కడ ప్రభు డిఫరెంట్ వర్డ్ యూజ్ చేశాడు. దాని అర్థం ఏంటి? వేదన అంటే ఏంటి చెప్పండి అమ్మా? ఆడవాళ్ళకి నొప్పులు ఎప్పుడు వస్తాయి చెప్పండి, అవునా? కరెక్ట్గా డెలివరీకి కొద్ది రోజుల ముందు లేదా కొన్ని గంటల ముందు నొప్పులు ప్రారంభమవుతాయి, అవునా? సో ఇప్పుడు ట్రిబులేషన్ అనేటువంటిది, నా మాట మీకు అర్థమవుతుందా, అది వేదన అయితే ఆ వేదనకి ప్రారంభం వరల్డ్ వార్స్. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఎడ్జ్లో ఉన్నాం మనం? అంతే కదమ్మా, ఒకసారి నొప్పులు స్టార్ట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు? అబౌట్ టు డెలివర్ ద బేబీ. సో నొప్పులు అనేటువంటిది, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ బై బేబీ ఈస్ గోయింగ్ టు కమ్, అవునా? సో ప్రభు ఏమన్నాడు, ఈ యొక్క వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది, ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పెయిన్స్, బర్త్ ప్యాంక్స్ అంటాం మనం. బర్త్ ప్యాంక్స్ అంటే పురిటి నొప్పులు. సో ఇప్పుడు నేనేమంటానంటే, 6వ వచనం నుండి మీరు 7వ వచనంకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీరు ఎడ్జ్ ఆఫ్ ది సెకండ్ కమింగ్లో ఉన్నాం మనం. అది దాని అర్థం, ఎడ్జ్లో ఉన్నాం మనం. ఇక ఒకసారి పెయిన్స్ స్టార్ట్ అయ్యి అది సివియర్ అయితే నెక్స్ట్ వచ్చే డెలివరీనే, ఇక వేరేదేం లేదు. సో ప్రభువు చాలా జాగ్రత్తగా ఆయన విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నేనంటాను, వీ విల్ బీ దేర్. వరల్డ్ వార్ 1కి వరల్డ్ వార్ 2కి ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటి కనుక చూస్తే, ఈ రెండిటికి కూడా ఇస్రాయేల్తో కనెక్షన్ ఉంది. వరల్డ్ వార్ 1కి కనెక్షన్ ఉంది, వరల్డ్ వార్ 2కి కనెక్షన్ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను మొదట్లోనే చెప్పాను, సెకండ్ కమింగ్కి మెయిన్ సూచన దేంతో లింక్ అయిందంటే ఇస్రాయేల్ దేశంతో లింక్ అయ్యింది.
కాబట్టి ఇప్పుడు వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్స్ కి ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేటువంటి గమనిస్తే 1914 సంవత్సరంలో వరల్డ్ వార్ ప్రారంభమైంది. దాదాపు 4 సంవత్సరాలు 1918 వరకు. వరల్డ్ వార్ అయిన తర్వాత ఒక బలమైనటువంటి జైనిస్ట్ మూమెంట్ అంటారు, జైనిస్ట్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఏంటి ఆ జైనిస్ట్ మూమెంట్ అంటే, ఇస్రాయేల్ని ఒక దేశముగా ఏర్పాటు చేయాలి అనేటువంటి మూమెంట్ని యూదులు ప్రారంభించారు. వీ వాంట్ ఏ సపరేట్ ల్యాండ్. మీకు అర్థమవుతుందా? అప్పటిదాకా ఇప్పుడు ఇస్రాయేలీలు యూదులు ఏమయ్యారు, వాళ్ళు నలు దిశలకి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. సో ఇప్పుడు ప్రప్రథమంగా వరల్డ్ వార్ జరిగిన తర్వాత జరిగినటువంటి ఆస్పెక్ట్ ఏంటి అనేటువంటి కనుక చూస్తే, యూదులు మాకు సపరేట్ దేశం కావాలి అనేటువంటి మూమెంట్ ప్రారంభించారు. ఆ మూమెంట్ ప్రారంభించిన తర్వాత ఆ పరిస్థితులు సెకండ్ వరల్డ్ వార్కి దారి తీశాయి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ దేని బట్టి వచ్చింది, హిట్లరు యూదులను చంపేశాడు. దాదాపు 60 లక్షల మంది యూదులను చంపేశాడు గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి. దాన్ని హోలోకాస్ట్ అంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? హిట్లర్ యూదుల మీద పగబట్టాడు. సో ఆ రోజు జరిగినటువంటి ఆ హోలోకాస్ట్ని దేవుడు తన సర్వాధికారంలో ఎట్లా వాడుకున్నాడంటే, యూదులు ఆ హోలోకాస్ట్ తర్వాత ఇస్రాయేల్ దేశానికి వచ్చేసారు. అందువల్ల 1945వ సంవత్సరంలో సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోతే 1948వ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశముగా ఆవిర్భవించింది. నా మాట మీకు అర్థమవుతుందా? సో వరల్డ్ వార్ 1 జరిగేంత వరకు కూడా యూదులకి ప్రపంచానికి కనెక్షన్ లేదు. సో ఇప్పుడు వరల్డ్ వార్ 1 జరగంగానే యూదులకు మొట్టమొదటి కనెక్షన్ వచ్చింది. ఏంటా మొట్టమొదటి కనెక్షను? దే స్టార్టెడ్ ఏ మూమెంట్, మాకు సపరేట్ కంట్రీ కావాలి అనేటువంటి మూమెంట్ స్టార్ట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ అయ్యేటప్పటికీ వాళ్ళు ఒక దేశముగా వాళ్ళు ఏర్పాటైపోయారు. వాళ్ళకు ఒక ఫ్లాగ్, తర్వాత వాళ్ళకు ఒక కంట్రీ, ఆ కంట్రీకి బార్డర్స్. కానీ అంతకు ముందు ఉన్నటువంటి బార్డర్స్ లేవు, కానీ బార్డర్స్ చాలా కుచించుకుపోయినాయి. కానీ అట్లీస్ట్ వాళ్ళు ఒక దేశముగా వాళ్ళు ఏర్పాటయ్యారు. సో ఇప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, వేదనలకు ప్రారంభము. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇస్రాయేలీలు జనాంగంగా ఏర్పాటు అయ్యారో సెకండ్ కమింగ్ క్లాక్ స్టార్ట్ అయ్యింది. నా మాట మీకు అర్థమవుతుందా? బర్త్ బ్యాంక్స్ స్టార్ట్ అయినాయి, పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. సో ఇక నెక్స్ట్ మిగిలిందేంటి? అర్థమవుతుందా? సో ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగి ఎంతకాలం అయింది? దాదాపు ఒక 60 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు మనము ఇంకా సెకండ్ కమింగ్ దగ్గర ఉన్నామా దూరంగా ఉన్నామనో? కాబట్టి ఈ మాటలు సీరియస్గా తీసుకోండి. అందుకనే ప్రకటన గ్రంథం ప్రకటించబడతా ఉంది, రైట్? మీకు అర్థమయ్యే రీతిలో వీలైనంత వరకు సింప్లిఫై చేసి నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి. అందువల్ల ఇది సింగిల్ ఈవెంట్ కాదండి, ఇట్ ఈస్ ఎ కంగ్లామరేషన్ అంటా నేను. కంగ్లామరేషన్ అంటే చాలా ఈవెంట్స్ యొక్క సముదాయము. సో చాలా బిబ్లికల్ ప్రాఫెసీస్ని మనం ఒక దగ్గర తీసుకొస్తే ఇప్పుడు నేను చెప్పేది మీకు ఒక అవుట్లైన్లో అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కాబట్టి ఇది వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్. ఈ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్తో మీరు కనుక ఆలోచిస్తే 19వ శతాబ్దంలో జరిగినటువంటి ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటి కనుక చూస్తే, కరువులు భూకంపాలు ఈ 19వ-20వ శతాబ్దంలో చాలా అధికంగా వచ్చాయి. నా మాట మీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఏం కనుక చేశాడు అక్కడ కదా, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఆ తర్వాత ఏమన్నాడు? కరువులు భూకంపాలు. 19వ సెంచురీలో వచ్చినన్ని భూకంపాలు కానీ, వచ్చినన్ని కరువులు కానీ, కొన్ని లక్షల్లో జనాలు చనిపోవటం కానీ ఇంతకుముందు ఏ ఫేజ్లో కూడా జరగలేదు. ఇదిగో డేటా. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఆయన మొట్టమొదటి 1000 సంవత్సరాలు అంటే
యేసు ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత 1000 సంవత్సరాల్లో ఎన్ని భూకంపాలు వచ్చాయి? 5 భూకంపాలు వచ్చాయి. అర్థమవుతుందా? ఇప్పుడు 14వ శతాబ్దంకి వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో ఎన్ని భూకంపాలు వచ్చాయో తెలుసా? 157 భూకంపాలు వచ్చాయి. 15వ శతాబ్దంలో 174 భూకంపాలు వచ్చాయి. 16వ శతాబ్దంలో 253 భూకంపాలు వచ్చాయి. 17వ శతాబ్దంలో 278 వచ్చాయి. కిందకెళ్తే మీరు 19వ శతాబ్దంలో 2000 భూకంపాలు వచ్చాయి. 20వ శతాబ్దంలో ఇప్పటికే 900,000 భూకంపాలు వచ్చాయి. దేర్ ఈస్ అన్ ఎర్త్ క్వేక్ ఎవ్రీ అవర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? పురిటి నొప్పులు ప్రారంభమైన కాలంలో ఉన్నాం. ఎందుకు పురిటి నొప్పులు ప్రారంభానికి ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటి? టెంపుల్ డిస్ట్రాయ్ అవడానికి ఈవెంట్స్ ఏంటి చెప్పండి? టెంపుల్ డిస్ట్రాయ్ అవడానికి ఈవెంట్ ఏంటి? అప్పుడే మర్చిపోయారు మీరు. ఏమా, ఏం అప్పుడే మర్చిపోతే ఎట్లాగ చెప్పండి? వింటున్నారా? టెంపుల్ డిస్ట్రాయ్ అవడానికి ఈవెంట్ ఏంటి? యూదులు ప్రపంచంలో 4 దిశలకి చల్లా చెదిరిపోవటం. ఆ తర్వాత ఏమన్నా నేను నెక్స్ట్, 2వ రాకడికి సూచనలు ఏంటి? 7 సమకాలం, ఆ తర్వాత సూర్యుడు బ్లాక్అవుట్, చంద్రుడి యొక్క బ్లాక్అవుట్, ఆ తర్వాత మనిషి కుమారుని యొక్క సూచన. 3వ ప్రశ్న ఏంటి ఇప్పుడు? ఎండ్ ఆఫ్ ది ఏజ్, కలియుగాంతం ఎప్పుడు అనే ప్రశ్న మీద చాలా పుస్తకాలు వచ్చేసినాయి. అసలు మీరు ఆలోచితే ఆ పుస్తకాలు చూడండి. 1999లో ఒక ఆయన చెప్పాడు కలియుగాంతం అయిపోయింది. 2001లో ఒక ఆయన చెప్పాడు. Y2K వచ్చినప్పుడు ఒకసారి చెప్పారు, ఇంకా అయిపోయిందండి కలియుగ. 2001 కదా Y2Kలో కదా కలియుగాంతం వచ్చేసింది, ఇక కంప్యూటర్లన్నీ స్తంభించిపోతాయి, ఇక ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఏమోలే. అవునా? ఎందుకంటే దోస్ ఆర్ నాట్ ద థింగ్స్. యేసు ప్రభు యొక్క రాకడకు అటాచ్ అయినటువంటి విషయాలు ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక 3వ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ ఉంది, అక్కడ కూడా నేను వస్తాను. అర్థమైందా? అది జరిగిన తర్వాత ప్రభు యొక్క రాకడ వస్తుంది. బట్ ఎనీహౌ, ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత ఫ్యామిన్ అండ్ ఎర్త్క్వేక్స్, ఇవి ఎప్పుడైతే చూస్తామో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పురిటి నొప్పులు ప్రారంభమైన వేదనల కాలానికి. That is the starting of the second coming. Inkoka key event enti ee second coming ki mundu jaragaboyetvanti event entante ganaka the regathering of Israel. Israelilu malla tirigi venakki raatam. Ikkada meer gamaninchandi, ప్రభువు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. హెస్కేల్ గ్రంథంలో నేను అండర్లైన్ చేశాను, ఏమి చేయబోతున్నాడైనా, నేను రౌద్రము కుమ్మరించును. పాయింట్ నంబర్ 1, అది సీక్వెన్స్. యూదులు వెనక్కి ఎట్లాగా వస్తారు? మొట్టమొదటిది రౌద్రము కుమ్మరిస్తాను, అంటే ఉగ్రతను వాళ్ళ మీద కుమ్మరిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుద్ది? బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములో నుండి జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి. సో ఏమవుతుంది? మొట్టమొదటిది దేవుని యొక్క ఉగ్రత. ఉగ్రత తర్వాత వచ్చేటువంటిది ఏంటి? ఇశ్రాయేలును రీగ్యాదర్ చేయటం. ఆ తర్వాత ఏమన్నాడు? జనములున్న అరణ్యంలోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడుతుంది. అర్థమేంటి? రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ జరిగిన తర్వాత గాడ్ ఈస్ గోయింగ్ టు సీ ద ఎండ్ ఆఫ్ ద జూస్. ముఖాముఖిగా మీతో నేను వ్యాజ్యమాడతాను, అంటే యూదులను ఆయన కాన్ఫరెన్స్ చేస్తాడు, రైట్? దానికి ప్రభువిచ్చినటువంటి ఉదాహరణ ఏంటంటే, ఐగుప్తు దేశము యొక్క అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్లు మీతో వ్యాజ్యమాడదను. దాని అర్థం ఏంటి తెలుసా? ఐగుప్తులోండి ప్రభువు వాళ్ళను బయటికి తీసుకొచ్చిన తర్వాత తిన్నగా కనాన్ దేశం తీసుకెళ్ళా. ఎక్కడ తీసుకెళ్ళాడు? సీనాయి అరణ్యంలో తీసుకెళ్ళాడు. సీనాయి అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? విడరలేసుకు ఎందుకు తీసుకెళ్ళాడు? దెర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది సీనాయి కొండ మీద. రెండవది,
ప్రత్యక్ష గుడారం కట్టడానికి మోసెస్కి డిజైన్ ఇవ్వబడింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇవి రెండు కూడా సెంట్రల్ ఈవెంట్స్ విచ్ టుక్ ప్లేస్ అట్ మౌంట్ సినాయి విల్డర్నెస్. అది జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? యూదులు తిన్నగా వెళ్ళిపోయారా కనాన్ దేశంలోకి? వెళ్ళలా. 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగారు వాళ్ళు, నాశనం అయిపోయారు. ఆ తర్వాత కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళు ఇస్రాయిల్లోకి ప్రవేశించారు కనాన్ దేశంలోకి. ఇప్పుడు అదే అనాలజీని ప్రభు ఇక్కడ వాడుతున్నాడు. నేను మిమ్మల్ని రప్పించబోతున్నాను, రప్పించకపోతానికి ముందు ఏం జరుగుద్ది? నేను రౌద్రంతో మిమ్మల్ని రప్పిస్తాను. చెప్పండి, జరిగిందా? యూదులు వెనక్కి తిరిగి ఎట్లాగ వచ్చారు? త్రూ జడ్జిమెంటా, లేదంటే త్రూ పీస్ఫుల్ అట్మాస్ఫియరా? ఏంటా జడ్జిమెంటు చెప్పండి? ఏంటి ఏ జడ్జిమెంట్ ఉన్నాడు బయటకు వచ్చారు రీగ్యాదరింగ్లోకి? ఇందా చెప్పాను కదమ్మా నేను, ఏం జరిగింది? సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, దాంట్లో ఏమైంది? యూదులు లక్షలు లక్షలు చంపేశాడు హిట్లర్, గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు. అర్థమవుతుందా? 6 మిలియన్ జూస్ అంటే దాదాపు 60 లక్షల మందిని చంపేశాడు. సో ఇప్పుడు ప్రభు యొక్క రౌద్రము ఆయన వాళ్ళ మీద కుమ్మరించబడింది. ఇప్పుడు ఆ రౌద్రంలో ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? యూదులు నేషనల్గా ఫామ్ అయ్యారా? ఫామ్ అయింది ఎందుకు? మళ్ళా పీస్ తేడానికా? ఇప్పుడు చెప్పండి, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అంటారు చూసారా సమయత? అది ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? పెనంలోండి బయటకు వచ్చారు. ఎక్కడ? హిట్లర్ హోలోకాస్ట్లో ఉండి వాళ్ళు పెనంలోండి బయటకు వచ్చారు. ఇప్పుడు దేనికి వచ్చారు? ఇప్పుడు ఇప్పుడు పొయ్యిలో పట్టిన పరిస్థితి. ఎందుకు? ఇప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం ఎవరిని టార్గెట్? యూదుల్ని. సో 7 ఏళ్ల శ్రమకాలం ఎట్లా ఉండబోతుందమ్మా? సల్లసల్లగా హాయి హాయిగా ఉండబోతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? అది ప్రభు చెప్తున్నాడు. సో ఇప్పుడు సెకండ్ కమింగ్ ముందు జరిగేటువంటి అతిపెద్ద ఈవెంట్ ఏంటంటే ద రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. నలు దిశల నుండి యూదులు వాళ్ళు వస్తారు. కాబట్టి నేను అంటాను, నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు ఇస్రాయేలుని నల్లగొట్టాడు చెప్పండి? ఇస్రాయేలు ఎందుకు నల్లగొట్టాడు 40 సంవత్సరాలు? ఆ జనరేషన్ అంతా చనిపోయారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వాళ్ళ యొక్క డిసోబీడియన్స్, అవునా? సో ఇప్పుడు డిసోబీడియన్స్తో వాళ్ళు కణాల్లో ప్రవేశిస్తే కుదురుద్దా? సో కణాల్లో ప్రవేశించే ముందు ఏం జరగాలి? వాళ్ళ యొక్క డిసోబీడియన్స్ పర్జి చేయబడాలి, క్లెన్స్ చేయబడాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రభువు విల్డర్నెస్లో ఏం చేశాడు? ఒక కొత్త జనరేషన్ తీసుకొచ్చాడు. ఆ జనరేషన్ని కణాలకు ప్రవేశపెట్టాడు. సో ఇప్పుడు చెప్పండి, ఒక పెనములో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? పొయ్యిలోకి వచ్చారు. పొయ్యిలోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి ఆశీర్వాదంలోకి ఎంటర్ అవ్వాలంటే మలినంతో ఎంటర్ అవ్వటం కుదరదు. ఎట్ట పడతాడు దేవుడు నేను పరలోకంలో రానిస్తాడా? నీ పాపము డీల్ చేయబడకుండా నువ్వు పరలోకంలోకి వెళ్ళలేవు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు బి క్లెన్స్ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్. సో ఆనాడు ఇస్రాయేలీలు వాళ్ళు విండర్నెస్లోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు కణాల్లోకి ప్రవేశించేటప్పటికీ వాళ్ళ డిసోబీడియన్స్ రెక్టిఫై అవ్వాలి. అందువల్ల ఒక కొత్త తరం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని కణాల్లోకి తీసుకొచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే ఇక్కడ ప్రభు అదే విషయం మాట్లాడుతున్నాడు. నేను ఆ రోజు ఎట్లాగైతే చేశానో ఇప్పుడు అదే చేయబోతున్నాను. ఎట్లాగా? ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని నేను రౌద్రముతో రప్పిస్తాను. పాయింట్ నెంబర్ 1, ఎందుకు రప్పిస్తున్నాను ఇప్పుడు? వాళ్ళను పరిచి చేయటానికి.
సో ఇప్పుడు ఏడేళ్ల సమకాలం అనేటువంటిది దేని కొరకు? ఇట్ ఈస్ ఫర్ ద నేషనల్ రెస్టరేషన్ అంటాం. అంటే యూదా జనాంగం అంతా దేవుని వైపు తిరగటానికి దేవుడు ఆ ఏడేళ్ల సమకాలాన్ని వాడుకోబోతున్నాడు. అప్పుడు కానీ వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి బ్లెస్సింగ్లోకి వాళ్ళు ఎంటర్ కారు. అమ్మా మీకు బోధపడిందా? నేను అందుకే స్లోగా చెప్తున్నాను, రైట్? మళ్ళా కాస్త మళ్ళా చదువుకోండి ఆ పాసేజెస్, మీకు అర్థమవుతుంది. కాబట్టి చాలా స్పెసిఫిక్గా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను రౌద్రముతో మిమ్మల్ని రప్పించి నేను మిమ్మల్ని సమకూర్చింది ఎందుకో తెలుసా? మీతో ముఖాముఖిగా నేను వ్యాజ్యమాడటానికి. ఎట్లాగైతే ఐగుప్తు అరణ్యంలో నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడానో అట్లాగా ఇప్పుడు నేను మీతో వ్యాజ్యమాడబోతున్నాను. సో ఇప్పుడు 7 ఏళ్ల సమకాలం ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? దేవుడు ఆడబోయే వ్యాజ్యం ఇస్రాయలీలతో. సో వ్యాజ్యం ఆడిన తర్వాత ఏం జరుగుతుంది? ఆనాడు ఎవరైతే ఇస్రాయేలీయులు కనానులోకి ప్రవేశించారో ఇప్పుడు ఇస్రాయేలీయులు ఎక్కడ ప్రవేశిస్తారు? 1000 ఏళ్ల ఇది 1000 ఏళ్ల సమకాలంలో వచ్చేది. 1000 ఏళ్ల సమకాలం, 1000 ఏళ్ల బ్లెస్సింగ్, అది మిలేనియల్ కింగ్డమ్. అర్థమవుతున్నా? 7 ఏళ్ల సమకాలం యొక్క వ్యాజ్యము ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత దే విల్ ఎంటర్ ఇంటూ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద మిలేనియల్ కింగ్డమ్. అది ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అందువల్ల ఎందుకు ఇస్రాయేలీలను రీగ్యాదర్ చేస్తున్నాడంటే ప్రభువు వాళ్ళను రిఫైన్ చేయటానికి. గమనించండి, అందుకే ఆ స్క్రిప్చర్ పోర్షన్స్ మీకు ఇచ్చాను. ఎస్కేల్ 22 అధ్యాయంలో ఏమన్నా చూడండి, అక్కడ కావునైన ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరందరూ మస్తు వంటి వారైతే, దాని అర్థమేంటి, మీలో ఇంప్యూటీస్ వచ్చినాయి, నేను యెరూషలేము మధ్యన మిమ్మల్ని పోగు చేసేదను, దాని అర్థం ఏంటి, మిమ్మల్ని మళ్ళా నేను వెనక తీసుకొస్తాను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. సో నేను అంటాను 7 ఏళ్ల సమకాలం ఇస్ ఈక్వల్ టు గాడ్స్ ర్యాత్. ఎందుకు దేవుని యొక్క ఉగ్రత? వారు తమ పాపము నుండి పరిచి చేయబడాలి. అందుకని ఏమన్నాడు, మిమ్మను పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊతగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోదురు. అదే విషయం యెషయా గ్రంథంలో ఇంకా క్లారిటీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని ఆయన సమకూర్చును. చూడండి, ఇది వరల్డ్ వైడ్ గ్యాదరింగ్. అర్థమవుతుందా? అంతకుముందు ఇస్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళారు యోసేపు టైంలో. ఎంతకాలం ఉన్నారు ఐగుప్తులో? 400 సంవత్సరాలు ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? దేవుడు ఐగుప్తులోండి వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమైంది, ఇస్రాయేలీని దేవుడు బబులోను దేశానికి చెరలో పంపించాడు. అక్కడ ఎంతకాలం ఉంచాడు? 70 సంవత్సరాలు ఉంచాడు. 70 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు? బబులో నుండి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చాడు. అంటే అంతకుముందు జరిగినటువంటి సమకూర్చటము, దెర్ ఆర్ ఫ్రమ్ లోకల్ ప్లేసెస్, అంటే ఒక ఐగుప్తులో నుండి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చాడు, లేదంటే బబులోన్లో నుండి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ వెనక్కి తీశాడు, ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఫ్రమ్ ఆల్ ది 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే దేని గురించి మాట్లాడతాడు ఇక్కడ ప్రభు? మాట్లాడరేంటమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? ఇది కూడా జరిగిపోయింది ఈవెంట్. రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక కంట్రీగా ఉందా లేదా? ఒక నేషన్గా ఫామ్ అయిందా లేదా? సో ఇప్పుడు చెప్పండి, సెకండ్ కమింగ్ క్యాలెండర్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వలేదా? మరి ఎంత జాగ్రత్తతో ఉండాలి మనం, అసలు మనం పడుతుందా సెకండ్ కమింగ్ గురించి? అసలు నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది క్రైస్తవులు సీరియస్గా సెకండ్ కమింగ్ గురించి ఆలోచిస్తున్నారు? బయట వన్ తీసేయండి అమ్మా. ఎంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు సెకండ్ కమింగ్ని సీరియస్గా తీసుకున్నారు చెప్పండి?
నా మాట మీకు అర్థమవుతుందా? సెకండ్ కమింగ్కి 7 సంవత్సరాల ముందు ర్యాప్చర్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజు సెకండ్ కమింగ్ 7 సంవత్సరాల తర్వాత ఉందనుకో, దాని ముందు ఏం జరుగుద్ది? ర్యాప్చర్ అంటే ముందు ఎవరు వెళ్ళిపోతారు? సంఘం ఎత్తపడుతుంది, మనం ఎత్తపడతాం ముందు. అంటే ఇప్పుడు ఇంకా మనం ఇంకా దగ్గర ఉన్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే సెకండ్ కమింగ్ రాక 7 సంవత్సరాల ముందే సంఘం వెళ్ళిపోద్ది పైకి. సో ఇప్పుడు ఆల్రెడీ కనుక క్యాలెండర్ స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? క్యాలెండర్లో ఉన్నామా లేదా? మరి చెప్పండి అమ్మా, ఈ దినాల్లో మనం ప్రభుని సీరియస్గా తీసుకుంటున్నామా? అందుకే యేసు ప్రభు అన్నాడు, సెకండ్ కమింగ్ డేస్ ఎట్లాగ ఉంటాయంటే నోవహు దినాలు ఉన్నట్లు ఉంటాయి. నోవహు దినాల్లో ఏం చేశాడు? నోవహు ప్రకటిస్తా వచ్చాడు, అయ్యా ఏమవుతుంది, ఉగ్రత రాబోతుంది, వరద రాబోతుంది, జలపడే రాబోతుంది అంటే వాళ్ళు ఏం చేశారు? లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుకొనుచు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ రొటీన్ లైఫ్ జీవిస్తున్నారు. హలో, ఇది రొటీన్ లైఫ్ జీవించడానికి సమయమా ఇది? ఇప్పుడు చెప్పండి అమ్మా, మన ప్రేయర్ లిస్ట్లో ప్రైమరీ పాయింట్స్ ఏమని చెప్పండి, చెప్పండి. సెకండ్ కమింగ్ ఉందా లేదంటే రేపు ఏమి తినాలి, తర్వాత రేపు డబ్బు ఏమి సంపాదించాలి, ఆ తర్వాత ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇదే వ్యవహారం కదా, చెప్పండి. అంటే ఇప్పుడు సెకండ్ కమింగ్కి ఎవరు ప్రిపేర్డ్గా ఉన్నారు? బయట వాళ్ళకి లేదు, మనకు లేదు ఆ ప్రిపరేషన్, దౌర్భాగ్యం. మరి బయట వాళ్ళు ప్రిపరేషన్ లేదనుకోండి, ఒక అర్థం ఉంది. ఎందుకు? వాళ్ళు తెలియదు. మరి సంఘాల వాళ్ళు ప్రిపరేషన్ లేకపోవటం ఏంటి? ప్రభు యొక్క రాకడ గురించి. లోతు దినాల్లో కూడా అట్లానే జరిగింది. సొదొమ గొమొర్రా మీదకి దేవుని యొక్క తీర్పు సడన్గా వచ్చింది. దాని ముందు ఏం జరిగింది? జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుకొనుచు. అర్థమేంటి? దే వర్ ఇన్వాల్వ్ ఇన్ ద రెగ్యులర్ వరల్డ్లీ అఫైర్స్, నన్ వర్ కన్సర్న్ అబౌట్ ద కమింగ్ డిస్ట్రక్షన్. ఆ దినము రానే వచ్చింది, తుడిచిపెట్టేసింది. నేను అంటాను, మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు మీరైనా జాగ్రత్త పడండి. అవునా? మన ఫోకస్ దేని మీద ఉండాలి? తినటం, తాగటం, సంపాదించటం, పెళ్లి చేసుకోవటం, పిల్లలకు అంటాం, అది కాదమ్మా లైఫ్ అంటే. దట్స్ నాట్ లైఫ్, ఇట్స్ మోర్ దాన్ దట్. ఆల్వేస్ బీ కాన్షియస్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సో ప్రభువు కోసం నేనేం చేస్తున్నాను, ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన ఎట్లా ఎదుర్కోబోతున్నాను? నేను లాస్ట్ టైం చెప్పే కదా రివార్డ్స్ గురించి మాట్లాడాను, ఏమి రివార్డ్స్ నేను సంపాదించుకోబోతున్నాను, అది ఫోకస్గా ఉండాలి, కానీ నాట్ అబౌట్ ద వరల్డ్లీ అఫైర్స్. కాబట్టి నేనేమంటానంటే ఈ రీగ్యాదరింగ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అనేటువంటిది కూడా దాని పర్పస్ ఏంటంటే టు బి రిఫైన్డ్. వాళ్ళలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని దేవుడు రిఫైన్ చేయటానికి ఆయన ఈ యొక్క ఉగ్రత తీసుకొని రాబోతున్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సెకండ్ కమింగ్ లీడ్ చేసేటువంటి ఈవెంట్స్ ఏమేమి చెప్పాను? ఒకటి, వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్స్ కదా, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. దానికి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? వరల్డ్ వార్ 1 ద్వారా ఏం జరిగింది? ఇజ్రాయెల్ మాకు సపరేట్ కంట్రీ కావాలి అనేటువంటి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2లో ఏం జరిగింది? దేవుని యొక్క ఉగ్రతలో నుండి వాళ్ళు బయటకు వచ్చి ఇజ్రాయెల్ ఒక జనాంగంగా వాళ్ళు ఏర్పాటయ్యారు. సో ఆ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్స్తో అటాచ్ అయ్యి ఏమి జరిగింది? కరువులు, భూకంపాలు చాలా అధికంగా ఈ శతాబ్దంలో వచ్చినాయి. నా మాట మీకు అర్థమవుతుందా? దాని తర్వాత జరిగినటువంటి ఈవెంట్ ఏంటి? ద రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు జనాంగముగా ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు వేదనలకు ఇది ప్రారంభ కాలము.
సో ఇది బర్త్ ప్యాంక్స్ కి ఇది స్టార్టింగ్ డేస్. నా మాట మీకు అర్థమవుతున్నా? ఎందుకు దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్ని ఆయన వెనక్కి తీసుకొచ్చాడంటే వాళ్ళతో ముఖాముఖిగా వ్యాజ్యం ఆడటానికి. సో వాళ్ళు రౌద్రములో ఉండి బయటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు వారితో వ్యాజ్యం ఆడతాడు. ఆయన వ్యాజ్యము ఇస్ ఈక్వల్ టు 7 ఏళ్ల శ్రమకాలం. ఆ 7 ఏళ్ల శ్రమకాలం జరిగిన తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటి బ్లెస్సింగ్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. అమ్మ జాగ్రత్తగా, మీకు అర్థమవుతున్నాయా సీక్వెన్సెస్? ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా కనెక్టెడ్. దీని తర్వాత ఇంకొక ఈవెంట్ ఏంటి కనుక గమనిస్తే, ఇది ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఈవెంట్, ఇది ఇప్పటికీ జరగలేదు కానీ ఇది కూడా సెకండ్ కమింగ్కి టైంని సెట్ చేస్తుంది. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే మేజర్గా 2 వ్యూస్ ఉన్నాయి. ఒకటి ర్యాప్చర్కి ట్రిబులేషన్కి మధ్యలో జరగవచ్చు అనేటువంటిది ఒక వ్యూ. ఇంకొక వ్యూ ఏంటంటే మిడ్ ట్రిబులేషన్కి ముందు జరగవచ్చు అనేటువంటిది ఇంకొక వ్యూ. మీరు ఏ వ్యూ తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉండం కాబట్టి. అర్థమవుతుందా? మీరు వ్యూ 1 తీసుకున్నా, వ్యూ 2 తీసుకున్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకు? ఇది కరెక్ట్గా ఆ టైంలో జరిగేటువంటి ఈవెంట్. ఏంటి ఆ ఈవెంట్ అంటే, ఇస్రాయేల్ మీదకి నార్థన్ అలయన్స్ అంటే రష్యాతో పాటు దాదాపు 14 దేశాలు కలిసి ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాయి. దీని విషయం కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రభువు మాట్లాడాడు. ఆ యొక్క కంట్రీస్ కూడా ఐడెంటిఫై చేయబడ్డాయి. అర్థమవుతుందా? ఏమన్నాడు హెస్కేల్తో నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు. దాని అర్థం ఏంటంటే ఈ గోగు అనేటువంటి వాడు, వాడు లీడర్ హూఎవర్ ఇట్ మే బి. నా మాట మీకు అర్థమవుతుందా? వాడు దేనికి లీడర్? మాగోగి లీడర్. సో ఆ తర్వాత రోషు మెషకునకును తుపాలునకును అధిపతి అయిన వాంతట్టు అభిముఖుడువై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచింపము. ఆ ప్రవణ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రోషునకును మెషకునకును తుపాలునకును అధిపతికు గోగు, నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీకు అర్థమవుతుందా? ఈ కాన్ఫ్లిక్ట్ గురించి నేను ప్రస్తుతానికి ఆ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాను. అర్థమవుతుందా? అక్కడ డీటెయిల్స్ చదివినా కానీ మీకేం బుర్రకెక్కదు. ఆ సంగతి అసలు ముందు అక్కడ పదాలే మనకు నోరికి తిరగట్లేదు. అర్థమవుతుందా? తర్వాత మీరు ఆ స్లోగా మీరు చదువుకోండి. కానీ అక్కడ ఉన్నటువంటి జిస్ట్ని నేను మీకు ఈజీగా అర్థం కావటానికి కొన్ని చెప్తాను. ఒకటి ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, ఇది ఇస్రాయేల్ యొక్క భూభాగం. నా మాట మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా ఇది మహానది అయినటువంటి యూఫ్రటీస్, ఇదేమో ఐగుప్తు ఈజిప్ట్. దేవుడు ఇస్రాయేల్కి ప్రామిస్ చేసినటువంటి భూభాగం ఎంత అంటే కనుక ఐగుప్తు నది మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ వరకు ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా దేవుడు ఇస్రాయేల్కి వాగ్దానం చేశాడు. కానీ ఇంత భూభాగంలో ఇస్రాయేలీలు ఆక్యుపై చేసిన భూభాగం ఎంత అంటే ఈ చిన్న భాగం, ఈ చిన్న ల్యాండ్. సో ఇంకా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ వీళ్ళు ఆక్రమించాలి. సో ఇప్పుడు ఇది జరగబోతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏం జరగబోతుందంటే, వీళ్ళందరూ కూడగట్టుకొని ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తే అప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఇస్రాయేలును విడిపించి ఈ భూభాగం అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడ నూతన యెరూషలేముని ఆయన సెట్ చేస్తాడు. సో ఈ విషయం మనకి ఎక్కడ తెలియచేయబడింది అనేటువంటి చూస్తే, మొట్టమొదటి ఆదికాండం 15:18 మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి భూభాగం. అలానే కీర్తన గ్రంథం 83వ కీర్తనలో కూడా, ఇదిగో వీళ్ళందరూ కూడా నీ మీదకి వస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ కీర్తనలో ఉన్నటువంటి భాగాలు అదో గెబాల్, చూడండి గెబాల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆ తర్వాత అమ్మోను అమాలేకు, ఇది అమ్మోను ఇది అమాలేకు.
ఆ తర్వాత తూరు, తూరు యొక్క ఇన్హాబిటెంట్స్, తూరు ఫిలిస్తీలు కలిసి, అలానే మోయాబు, అష్షూరు వీళ్ళందరూ కూడా కలిసి ఇస్రాయేల్ యొక్క భూభాగం మీదకి వాళ్ళు వస్తారు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ. అది 83వ కీర్తనలో కూడా మనము చూస్తాం. రైట్, గోగు మాగోగు యొక్క ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది గనక చూస్తే ఈ పేర్లు మనకి ఎక్కడ కనబడతాయి? మెషెక్కు, తుబాలు, నా మాట మీకు అర్థమవుతుందా? మాగోగు అనేటువంటి పేర్లు ఎక్కడ కనబడతాయంటే మీకు ఆది కాండం 10వ అధ్యాయంలో టేబుల్ ఆఫ్ నేషన్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే జలప్రళయం జరిగిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఎవరంటే నోవహు, నోవహు యొక్క ముగ్గురు కుమారులు షేము, హాము, యాఫెత్. సో ఈ మూడు ముగ్గురు నుండి కూడా దేశాలు బయటకు వచ్చినాయి, కాంటినెంట్స్ బయటకు వచ్చినాయి. అందుకనే జలప్రళయానికి ముందు కాంటినెంట్స్ లేవు. జలప్రళయం జరగడాన్ని బట్టి జరిగినటువంటి ఒక మేజర్ షిఫ్ట్ జియోగ్రాఫికల్గా ఏంటంటే కాంటినెంట్స్ ఏర్పడ్డాయి. సో ఆ కాంటినెంట్స్ ఏర్పడినప్పుడు వీళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ పేర్లు మీకు ఎక్కడ కనబడుతుంది తెలుసా? యాఫెత్ యొక్క సంతానం వీళ్ళు. చూసారా, మాగోగు, తుబాలు, మెషెక్కు వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ ది సన్స్ ఆఫ్ జాఫెత్, నోవా యొక్క కుమారుడు యాఫెత్ కుమారులు వీళ్ళు. అంటే ఆ నేషన్స్ ఇప్పుడు ఇస్రాయేల్ మీద తిరగబడతాయి. అది దేవుడు చెప్పేటువంటి విషయం. రైట్, గోగు అనేటువంటిది యాక్చువల్గా ఇది హీబ్రూ నేమ్, జిఓజి. హీబ్రూలో గిమెల్, ఇదేం వావ్ కాన్సిక్యూటివ్ అంటారు, తర్వాత గిమెల్ అంటే గిమెల్ ప్లస్ గిమెల్ అంటే అర్థం ఏంటంటే ద ప్రౌడ్ ఆఫ్ ద ప్రౌడ్. సో గోగు అనేటువంటిది యాక్చువల్గా అది నేమ్ ఆఫ్ ద పర్సన్ కాదు, అది టైటిల్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు ఫారో అన్నారు అనుకోండి, ఫారో అనేటువంటిది ఇండివిజువల్ నేమ్ కాదు, అది టైటిల్, ఈజిప్షియన్ కింగ్కి అది ఉన్నటువంటి టైటిల్. సో గోగు అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అ టైటిల్. ఆ గోగు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ద ప్రౌడ్ ఆఫ్ ద ప్రౌడ్. సో ఆ ప్లేస్ ఎక్కడ ఉండొచ్చు అనంటే గనక ఈ టర్కీ అనేటువంటి రీజియన్కి చెందినటువంటి ప్లేస్. అంటే ఈ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్, అంటే ఇస్రాయేల్ మీద వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ కాదు, ఇది నార్థన్ ఏలియన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం. నార్త్లో ఇస్రాయేల్కి నార్త్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా జట్టుగట్టి ఇస్రాయేల్ మీదకి వచ్చేటువంటి ఆ అలయన్స్ని హెడ్ చేసేది ఎవరంటే టర్కీ, ప్రెసెంట్ డే టర్కీ. ఇంకొక మాట చెప్పాలంటే ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్, ఈ ఈ యొక్క నార్థన్ అలయన్స్లో భాగం. అందుకే యేసుప్రభువారు పెర్గమ సంఘంతో మాట్లాడేటప్పుడు పెర్గమ సంఘంతో ఒక మాట అన్నాడు, సాతాన్ యొక్క సింహాసనం నీ మధ్య ఉందంటాడు. అర్థమవుతుందా? సేటన్స్ త్రోన్ ఉంది నీ మధ్య అంటాడు. పెర్గమ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ టర్కీ. సో కాబట్టి ఈ యొక్క అలయన్స్కి ఏమంటారు, రూటు బీజం అంతా కూడా ఈ ప్రాంతంలో పడొచ్చు. మాగోగు అనంటే గనక ఇట్ ఈస్ నథింగ్ బట్ రష్యా. నా మాట మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఎట్లా రాబోతున్నారు తెలుసా? గుర్రాల మీద రాబోతున్నారు. ఈరోజు యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి చెప్పండి? యుద్ధాలు దేంతో జరుగుతున్నాయి చెప్పండి అమ్మా? గుర్రాలు వాడుతున్నారా, ట్యాంకర్లు వాడుతున్నారా? మరి ఈ యుద్ధానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? వాళ్ళు ఎట్లా రాబోతున్నారు, ఎందుకు గుర్రాల మీద వస్తారు? రష్యా మొదలుకొని మీరు ఇజ్రాయెల్ వరకు వస్తే అంతా కూడా మౌంటైనస్ రీజియన్. సో మౌంటైనస్ రీజియన్లో ఏ బాగా పనిచేస్తాయి? అర్థమవుతుందా? ఫ్యాషన్ అంతా తిరగబట్టండి ఇదే. రైట్, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు బ్యాగీ ప్యాంట్ వేసుకుంటే ఆ తర్వాత ఇప్పుడు బ్యాగీ ప్యాంట్లు వేసుకున్నారు జనాభా. అంటే ఇది ఎప్పటి ఫ్యాషన్? ఇది మనం లేటెస్ట్ ట్రెండ్ అనుకుంటాం. లేటెస్ట్ ట్రెండ్ కాదు, ఇప్పుడున్న ట్రెండ్లన్నీ 30-40 సంవత్సరాల క్రితం ఉన్నవే, మళ్ళీ రీరైట్ చేయబడుతున్నాయి ఆ ట్రెండ్స్. అర్థమవుతుందా? కాబట్టి ఊరికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్నిసార్లు దీస్ ఆర్ ద థింగ్స్,
విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్. కాబట్టి ఈ వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ ఎలా జరగబోతుంది తెలుసా? గుర్రాలతో జరగబోతుంది. దిస్ విల్ బి ఎ వార్ ఆన్ ద హార్సెస్, రైట్? ఇప్పుడు ఇది యాక్చువల్గా ఆ యొక్క భూభాగం కదా. ఆ భూ ఇప్పుడు హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసినట్లు ఇదంతా వచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను. రైట్ సారీ. ఇప్పుడు మీరు గమనించండి, ఈ మాగోగు ఏంటంటే గనక ఇది రష్యా. ఇస్రాయేల్కి నార్త్లో ఉన్నటువంటిది రష్యా. ఆ తర్వాత మీరు గమనిస్తే పర్షియా కలుసుకుంటుంది. ఆ తర్వాత కూష్, కూష్ అంటే ఇథియోపియా. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే ఇట్ ఈస్ సూడాన్, సూడాన్ అనేటువంటి ముస్లిం కంట్రీ. అలానే లిబియా. ఈ పేర్లన్నీ కూడా మనం చూస్తాం హెచ్కేల్ గ్రంథంలో. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా? ఈ యొక్క షేబా అని అంటున్నప్పుడు ఇవన్నీ కూడా సౌదీ అరేబియన్ కింగ్డమ్స్. ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్. వీటన్నిటిలో ఒకడ మటుకు రెసిస్ట్ చేస్తాడు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని, తర్షీషు. వాణ్ణి యంగ్ లయన్ అంటాడు ప్రభు. వీడు కాన్ఫ్లిక్ట్ని ప్రశ్నిస్తాడు కానీ కాన్ఫ్లిక్ట్లో హెల్ప్ చేయలేడు, ఎందుకంటే రష్యా ఇన్వేడ్ చేస్తుంది ఇజ్రాయెల్ని. సో ర్యాప్చర్ తర్వాత జరిగేటువంటి ఈవెంట్ ఏంటి అని కనుక చూస్తే, ఇజ్రాయెల్ ఏదైతే సేఫ్టీలో ఇప్పుడు ఉంది అని అనుకుంటున్నారో, ఆ ఇజ్రాయెల్ వీటితో ఇన్వేడ్ చేయబడుతుంది. ఆ ఇన్వేషన్ని వీళ్ళు ప్రశ్నిస్తారు కానీ వీళ్ళు కూడా ఏమి చేయలేరు. ఎవరు ఆ తార్షీషన్ అంటే, దీస్ ఆర్ ది వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, ఇవన్నీ కూడా దే ఆర్ ఈ భాగం ఇజ్రాయెల్కి ఈ యొక్క వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కంట్రీస్. ఇవి ఈస్ట్లో అంతా కూడా ఉన్నటువంటివి, ఇవి ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. బై ద వే మీకు సంగతి చెప్పనా, ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి మేజర్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కమ్యూనిజం ఎనీమోర్. రష్యాలో ఇప్పుడు ఇస్లాం స్ప్రెడ్ అవుతుంది. నేటివ్ రష్యన్స్ కంటే కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు రష్యాలో. సో రకంగా చెప్పాలంటే ఇంక్లూడింగ్ రష్యా, ఇవన్నీ కూడా ముస్లిం కంట్రీస్. ఈ ముస్లిం కంట్రీస్ ఇన్వేషన్కి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెస్టర్న్ డెమోక్రసీస్, అమెరికా కావచ్చు, వీళ్ళు ప్రశ్నిస్తారు కానీ దే కెన్ డూ నథింగ్, దే కెనాట్ సేవ్ ది ఇజ్రాయెల్. ఎందుకంటే ఈ యొక్క ఇన్వేషన్ జరగాల్సిందే. ఇన్వేషన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, బహుశా ఈ ఇన్వేషన్లో మళ్ళా ఆ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ ఇవన్నీ కూడా సమూలంగా నాశనం చేయబడచ్చు. ఆ తర్వాత అక్కడ ఆల్టర్ సెటప్ చేయబడవచ్చు, ఎందుకంటే ట్రిబులేషన్ టైంలో అక్కడ సాక్రిఫిషియల్ సిస్టమ్ మళ్ళా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆల్టర్ మళ్ళా కట్టబడుతుంది. మే నాట్ బి ద హోల్ టెంపుల్, టెంపుల్ అంతా కట్టబడకపోవచ్చు కానీ అక్కడ ఆల్టర్ అయితే కట్టబడుతుంది. ఎందుకంటే అదే ఆల్టర్ మీద యాంటీ క్రైస్ట్ వాడు నాశనకరమైన హేయ వస్తువుని వాడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నేను అంటాను, ఈ నార్దర్న్ అలయన్స్ యొక్క ఇన్వేషన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏమవబోతుందంటే, యాంటీ క్రైస్టు ఇస్రాయలీల్ని వాళ్ళకి పీరియడ్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళను మోసం చేసి ఆ తర్వాత గ్రేట్ ట్రిబులేషన్ జరుగుద్ది. అందుకనే ఈవెన్ ద వెస్టర్న్ డెమోక్రసీస్ వాళ్ళు ఈ యొక్క ఇన్వేషన్ని వాళ్ళు క్వశ్చన్ చేసిన. ఈరోజు మీరు గమనించారా, ఇజ్రాయెల్కి మేజర్ సపోర్ట్ ఎవరంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా వాళ్ళు బహుగా ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే దిస్ ఎ బిబ్లికల్ రీజన్. కానీ ఈ ఇన్వేషన్లో జరిగేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు, ఈ ఇన్వేషన్ వాళ్ళు ఆపలేరు, ఎందుకంటే దేవుడు దీన్ని అలౌ చేశాడు. ఈ యొక్క అందుకే ఇక్కడ నేను చెప్పాను కదా, ఎవరు వాళ్ళు అని అంటే గనక ఈ కంట్రీస్ తార్షీషు అన్నప్పుడు ఈదర్ స్పెయిన్ అన్నా కావచ్చు. స్పెయిన్ అన్నప్పుడు ముఖ్యంగా సౌత్ అమెరికా కాంటినెంట్ అంతా కూడా స్పెయిన్ స్పానిష్ స్పీకింగ్ పీపుల్,
ఎక్సెప్ట్ బ్రెజిల్. మన కనుక చూస్తే సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ ఇవన్నీ కూడా స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్. కాబట్టి వాళ్ళు రావచ్చు, వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, లేదంటే వెస్ట్రన్ డెమోక్రసీస్ యుఎస్ కావచ్చు ఎవరైనా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు దే కెనాట్ స్టాప్ రష్యా ఫ్రమ్ ఇన్వేడింగ్ ఇజ్రాయెల్. ఇది మ్యాప్లో కనుక మీరు చూస్తే ఇది రష్యా, గోగ్ అండ్ మాగోగ్, అర్థమవుతుందా? తర్వాత పర్షియా అన్నప్పుడు ఇది మోడర్న్ డే ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇథియోపియా, సుడాన్, ఈ కంట్రీస్ కూడా కలుస్తాయి. తర్వాత లిబియా, ఇది కలుస్తుంది, రైట్, ముస్లిం కంట్రీస్. తర్వాత జర్మనీ, రైట్, పోలాండ్, స్కెచ్ రిపబ్లిక్, ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ద కంట్రీస్, టర్కీ, ఆర్మేనియా, ఇవన్నీ కూడా మేజర్ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. ఇవన్నీ కలిసి ఇస్రాయేల్ మీదకి వాళ్ళు యుద్ధానికి వస్తారు. మీరు ఆలోచించండి, ఇస్రాయేల్ భూభాగం ఎంత అంటే 95 మైళ్ళు వెడల్పు, 288 మైళ్ళు లోతు. అంత చిన్న భూభాగం మీదకి 14 దేశాలు యుద్ధానికి వస్తాయి, అవునా? ఆ చిన్న భూభాగం కథ ఏంటంటే, ఆ చిన్న భూభాగమే ఇట్ ఈస్ ద కీ ఆఫ్ ద సెకండ్ కమింగ్ హిస్టరీ. అర్థమవుతుందా? ఆ చిన్న భూభాగమే, రైట్? ఇక్కడ మీరు గమనించండి, దానికి రీజన్ కూడా ప్రభు ఇస్తాడు హెచ్కేల్ గ్రంథంలో. ఏమంటాడు అక్కడ? నీవు దురాలోచన చేసి ఇట్లందుకు నువ్వు, నేను ప్రాకారం లేని గ్రామము గల దేశం మీదకి పోయిదును. అర్థమంటే ద కంట్రీ విచ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ సేఫ్టీ. వాళ్ళు ప్రాకారం కట్టుకోకుండా ఉన్నారు, ఎందుకో తెలుసా? వాళ్ళకి థ్రెట్ లేదు. అటువంటి సేఫ్ అండ్ సెక్యూర్ టైంలో నేను వస్తాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, రైట్? నిమ్మళముగాను నిర్భయముగాను నివసించే వారి మీదకి పోయేదను. కారణం ఏంటంటే వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొండకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జన్ములోండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. అది వాళ్ళకున్నటువంటి థింకింగ్. భూమికి నట్ట నడుమ ఎవరన్నా చెప్పండి, ద సెంట్రల్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్. ఇందా చూసారు కదా, సెంట్రల్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్ ఎవరున్నారమ్మా? ఆ చిన్న భూభాగం ఇస్రాయేల్, కంటికి కనబట్టలేదు కూడా భూభాగం. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్ అంతా దేని చుట్టూ ఉంది? ఆ చిన్న భూభాగం. సెకండ్ కమింగ్ దేనికి కనెక్ట్ అయ్యింది? ఆ చిన్న భూభాగం. ఇప్పుడు ప్రభు ఎక్కడ సింహాసనాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు? ఆ భూభాగం మీద. సో ఇప్పుడు అందరి కళ్ళు దేని మీద పడ్డాయి? ఆ భూభాగం. అంత్యక్రీస్తు కళ్ళు ఎవరి మీద పడ్డాయి? మీకు అర్థమవుతుందా? సో సెకండ్ కమింగ్ ఈవెంట్స్లో ద మేజర్ ప్లేయర్ ఎవరంటే దట్ స్మాల్ కంట్రీ ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళ దగ్గరుండి కొల్ల సొమ్ము దోచుకొని రావటానికి. ఏం కొల్ల సొమ్ము దోచుకొని వస్తారు అంటే, ఇజ్రాయెల్లో బేసికల్గా దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ అద్భుతమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఒక రిసోర్స్ ఏంటంటే, రీసెంట్గా నేచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ యొక్క రిజర్వ్స్ ఈ దేశంలో ఉన్నాయి. మీకు అర్థమవుతున్నా? మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి మేజర్ రీజన్ ఏంటి తెలుసా? పెట్రోల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్. ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కానీ ఏది ఎఫెక్ట్ చేయబడింది? పెట్రోల్ రిజర్వ్స్. సో ఇప్పుడు రష్యా ఇజ్రాయెల్ మీదకి వెళ్ళటానికి ఒక కారణం ఏంటంటే, వాళ్ళ బిజినెస్ దెబ్బతినబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ యూరప్ కానీ ఆయిల్ అంతా వచ్చేటువంటి ఫ్రమ్ రష్యా, యుక్రెయిన్ మీదుగా ఆ యొక్క రష్యా నుండి ప్రపంచ దేశాలకి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సప్లై చేయబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏమున్నాయి ఇప్పుడు? ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిసోర్సెస్. కాబట్టి ఇప్పుడు దేని దోపుడు సొమ్ముగా తీసుకురాద్దాం అనుకున్నారు వీళ్ళు? దే వాంట్ టు అటాక్, ఏమంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిసోర్స్. ఎందుకంటే తెలుసా? ఇది చాలా కాస్ట్లీ రిసోర్స్. అర్థమవుతుందా? డబ్బులు బాగా వచ్చేటువంటి వ్యాపారం.
సో కాబట్టి రష్యా ఇజ్రాయెల్ మీదకి రావటానికి ఒక కారణం ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్. రెండోది ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఇంకొక గ్రేట్ రిసోర్స్ ఏంటంటే డెడ్ సీ వాళ్ళకు ఉన్నటువంటి గ్రేట్ రిసోర్స్. ఎందుకంటే డెడ్ సీలో ఈ రోజున దాదాపు 45 బిలియన్ టన్స్ ఆఫ్ వాల్యుబుల్ కెమికల్స్ ఉన్నాయి. అది సోడియం కావచ్చు, క్లోరిన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, తర్వాత పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, బ్రోమైడ్ కావచ్చు, ఇవన్నీ డెడ్ సీలో ఉన్నాయి కెమికల్స్. సో వీళ్ళు ఈ యొక్క రిసోర్సెస్ని దోచుకోవడానికి రాబోతున్నారు ద నార్థర్న్ ఏలియన్స్, మొత్తం 14 కంట్రీస్ రష్యాతో కలిపి. ఇప్పుడు ఈ ఇన్వేషన్ని దేవుడు ఎట్లా డిస్ట్రాయ్ చేయబోతున్నాడు అని కనుక చూస్తే ఓల్డ్ టెస్టమెంట్ టాక్టిక్స్ అంతా దేవుడు అక్కడ ఉపయోగిస్తాడు. మీకు అర్థమవుతుందా ఏంటి ఆ టాక్టిక్స్ అంటే? మొట్టమొదటి భూకంపం వస్తుంది. ఇదంతా కూడా HK 38, ఇట్ స్పీక్స్ అబౌట్ దిస్ గ్రేట్ నార్థర్న్ అలయన్స్ ఇన్వేషన్. దాన్ని కనుక జాగ్రత్తగా మీరు చూస్తే ఎట్లాగా దేవుడి ఈ అలయన్స్ని ఆయన డిస్ట్రాయ్ చేయబోతున్నాడు అంటే త్రూ ద ఎర్త్ క్వేక్, రెండోది ఎనిమీస్ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు, ఆ తర్వాత పెస్టిలెన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడు యుద్ధం జరిగినా దాని వెనకాల తెగులు, పెస్టిలెన్స్ అనేది తెలుసా, తెగులు వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అప్పుడు పొల్యూషన్ బట్టి కానీ, యుద్ధంలో జరిగినటువంటి ఆ కెమికల్స్ బట్టి కానీ, అప్పుడు సాధారణంగా ఏ యుద్ధం తర్వాత అయినా కానీ ఈ పెస్టిలెన్స్ వస్తుంది. కాబట్టి దేవుడు ఆ పెస్టిలెన్స్ ద్వారా వాళ్ళని అటాక్ చేస్తాడు. తర్వాత వాళ్ళ మీదకి హెయిల్ స్టోన్స్, వడగళ్ళు, అగ్ని కురిపిస్తాడు. లోతు దినాల్లో ఎట్లాగైతే ఆయన వడగళ్ళు అగ్ని కురిపించాడు ఆకాశం నుండి, ఇదంతా కూడా ఇట్ టేక్స్ ఈవెన్ లెస్ దాన్ 6 డేస్ ఆఫ్ వార్. ఎన్ని దినాలు జరుగుతుంది యుద్ధం? 6 రోజుల యుద్ధం. ఆ యుద్ధము జరిగిన తర్వాత పెద్ద ఫీస్ట్ ఎవరికి? రాబందులకి. అందుకే మా డెడ్ బాడీస్ ఉంటాయి కదా, ఆ డెడ్ బాడీస్ ఆ యొక్క రక్తాన్ని తాగటానికి రాబందులకి ఫీస్ట్. సో కాబట్టి ఇవి మేజర్ ఈవెంట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని ఈవెంట్స్తో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు మళ్ళీ రీక్యాప్ చేసుకుంటే రైట్, 3 ప్రశ్నలు అడిగారు శిష్యులు. ఏంటా 3 ప్రశ్నలు? ఇవి ఎప్పుడు జరుగుద్ది? సో ఫస్ట్ జరిగిన ఈవెంట్ ఏం చెప్పండి? టెంపుల్ యొక్క డిస్ట్రక్షన్. టెంపుల్ డిస్ట్రక్షన్ జరగడాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? ఇశ్రాయేలు భూమి యొక్క నలుదిక్కలకి చెదరగొట్టబడ్డారు. తర్వాత రెండోది ఏం అడిగారు వాళ్ళు? సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఏంటి? 7 ఏళ్ల శ్రమకాలం. 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత ద బ్లాక్ అవుట్ ఆఫ్ ద సన్ అండ్ ద మూన్, ఆ తర్వాత ద సైన్ ఆఫ్ ద మెసయా ఇన్ ద హెవెన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళు? యుగ సమాప్తికి సూచనలు ఏంటి అన్నప్పుడు సూచన నెంబర్ 1 ఏంటి? వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్. ఏంటా వరల్డ్ వైడ్ కాన్ఫ్లిక్ట్? వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 1 వల్ల జరిగిన విషయం ఏంటి? ఇస్రాయిల్లో జైనిస్ట్ మూవ్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది టువర్డ్స్ ది సపరేట్ నేషన్. ఆ తర్వాత వరల్డ్ వార్ 2లో జరిగింది ఏంటి? ఇస్రాయిల్ సపరేట్ నేషన్గా వాళ్ళు ఏర్పాటు అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? దీస్ ఆర్ ది స్టార్టింగ్ ఆఫ్ ది బర్త్ ప్యాంగ్స్. సో వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అకంపనీ చేస్తూ చాలా ఫ్యామిన్స్ వచ్చినాయి, చాలా ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ద బిగినింగ్ ఆఫ్ ది బర్త్ ప్యాంగ్స్, పురిటి నొప్పుల యొక్క ప్రారంభ కాలం. ఆ తర్వాత రెండోది ఏం చెప్పాను నేను? రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకు రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్? వాళ్ళను పర్చి చేయటానికి. సో రౌద్రములో నుండి దేవుడు వాళ్ళు తీసుకొచ్చాడు, అంటే హోలోకాస్ట్లో నుండి దేవుడు యూదులను తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళతో వ్యాజ్యం ఆడటానికి. సో ఇప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం ఏం జరగబోతుంది? యూదులతో దేవుడు పెట్టేటువంటి వ్యాజ్యం. ఎందుకొరకు? వాళ్ళను రిఫైన్ చేయటానికి. ఎందుకు రిఫైన్ చేయాలి? వాళ్ళు మిలేనియల్ కింగ్డంలోకి ఎంటర్ అవ్వటం కోసం. ఆ తర్వాత 3వ ఈవెంట్ ఏం చెప్పాను నేను? ఈ యొక్క నార్థర్న్ అలయన్స్ యొక్క ఇన్వేషన్. సో దేని కొరకు ఆ ఇన్వేషన్? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈదర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, లేదంటే డెడ్ సీలో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని దోచుకోవడానికి వాళ్ళు వస్తారు. దాన్ని ప్రతిఘటిస్తారు. ఏది? వెస్టర్న్ డెమోక్రసీస్. కానీ దాన్ని వాళ్ళు స్టాప్ చేయలేరు.
ఆ తర్వాత ఇన్వేషన్ జరుగుద్ది. కానీ దేవుడు ఆ ఇన్వేషన్ని కూడా ఆయన డిస్ట్రాయ్ చేస్తాడు. ఎట్లాగంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇష్యూస్తో ఆయన దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. మిగతా ఈవెంట్స్ వచ్చే వారం ధ్యానం చేద్దాం. కొంచెం కష్టంగా ఉండొచ్చు, అర్థమవుతుందా? వరి అవమాకండి, ఒకేసారి చెప్తే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోకపోవచ్చు. కానీ బట్ మీరు తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీ చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ ఒకటి మటుకే వాస్తవం, మనం రెండవ రాకడకి చాలా సమీపం ఉన్నాం. సో ప్రయాణానికి అయ్యేలోపు ఇంకా సమీపంలోకి వచ్చేస్తాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి రోజు రోజు కూడా మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని లోతు దినాల్లాగా నోవో దినాల్లాగా మనం వేస్ట్ చేయొద్దు. లెట్ అస్ యూజ్ అవర్ టైం మీనింగ్ఫుల్లీ. దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు బతుకుదాం.